बोबी साई रोहित कुमार क्रिएशंस राहुल रमेश क्रिएशंस मरियु पालिक स्टूडियोस संयुक्त निर्मित प्रोडक्शन नंबर टू चित्रंलोनी दसरा संदर्भंगा पूर्वकालम लोपल दसरा ये विधंगा जरुपुकुनेदो आ संदर्भान्नि उद्देशिंची पाटनु मेमु प्रारंभिस्तुन्नाम शूट प्रारंभिस्तुन्नाम दीनि लोपल नूतन नटी नटुलु నటిస్తున్నారు అంతే కాకుండా మన సీనియర్ ఆర్టిస్టులు అయినటువంటి నవీన్ గారు మరి సుమన్ శెట్టి గారు మరి బాహుబలి ప్రభాకర్ గారు జీవా సార్ గారు కూడా నటిస్తున్నారు మరి ఈ యొక్క ఈ సాంఘిక ఉద్దేశం ఏంది అంటే 1970 మరి 80 మధ్యలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పాలిక్ గారు తెరకెక్కిస్తున్నారు నటీనటులకు మరి అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ముగిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ మీడియా మిత్రులకు ఫ్రంట్ మీడియా ప్రెస్ మీట్ వాళ్ళకు నా తోటి నా ప్రాణ స్నేహితులు మా డైరెక్టర్ గారికి ఆర్ఆర్ క్రియేషన్ తరపున రావుల రమేష్ అను నేను ఇంతకుముందు రౌద్ర రూపాయనమ సినిమా తీయడం జరిగింది అది నెలాఖరులో మీ ముందుకు వస్తుంది ఈ టైంలో మా పాలిక్ గారు చెప్పిన స్టోరీ నచ్చి ఇంకో సినిమా కూడా చాలా బాగుందని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది ఇది 1960 నుండి 1980 మధ్యలో ఏం జరిగిందో పిరియాడికల్ మూవీ అంటే ఒక కాంతార గాని ఒక రంగస్థలం గాని ఆ టైప్ లో మేము ప్లాన్ చేసుకున్నాం ఇది ఒక 6 నెలల లోపు ఈ చిత్రం పూర్తి చేసి మీ ముందు ఉంచుతామని ప్రెస్ ఇక్కడికి వచ్చిన మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు అందరి ఆశీర్వదించాలని కోరుకుంటూ థాంక్స్ అందరికి నమస్కారం మన మీడియా అన్నలకు అందరికీ కూడా నమస్కారం ఈ రోజు బుద్ బంగ్లాలో ఒక భారీ సెట్ చేసి ఒక సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది ఈ రోజు మాకు ఫస్ట్ డే యాక్చువల్గా ఈ సినిమా వచ్చి మన పాలిక్ గారు దర్శకత్వం వహిస్తున్నారు మాకు అవకాశం ఇచ్చిన పాలిక్ గారికి అలాగే మెయిన్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్స్ ఉంటే ఈరోజు మా సినిమా ఇండస్ట్రీ అంతా బాగుంటుంది సుధాకర్ గారికి అలాగే రాహుల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇంత భారీగా ఖర్చు పెట్టి అందరు ఇంతమంది ఆర్టిస్టులకు మీరు వర్క్ ఇస్తున్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ సార్ మీలాంటి వాళ్ళకు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మీరు ఎన్నో సినిమాలు తీయాలి ఎందరికో ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో నాది ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాకి ఒక 20 డేస్ వరకు వర్క్ ఉంది సో ఈరోజు సాంగ్లో ఉంటాము ఈ సాంగ్ వచ్చి మన దసరాకి సందర్భంగా మీ ముందుకు ప్రోమో రిలీజ్ కాబోతుంది అంటే ఆ ప్రోమోతో మీకు తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుందని ఈ సినిమా ఒక మంచి పీరియాడిక్ మూవీ ఒక 60s నుంచి 80s వరకు జరిగే ఈ స్టోరీలో అప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఆ దసరాలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఆ పూర్వకాలం ఎలా ఉండేవారు అనేది అమ్మవారి పవర్ ఎలా ఉండేది అనేది చూపెడుతున్నారు డైరెక్టర్ గారు సో ఇంత మంచి స్టోరీ ఎంచుకున్నందుకు అండ్ అలాగే కొత్త కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ నెంబర్ 2 మీరు ఇద్దరు కలిసి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ అంటే పాలిక్ సార్ మీరు రాబోయే చిత్రాలు కూడా హిట్ కావాలని దేవుని కోరుకుంటూ అండ్ కొత్త కొత్త నటీనటులకు కూడా ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అండి నా పేరు సుమన్ శెట్టి ప్రొడక్షన్ నెంబర్ 2 పాలక్ గారు మా డ్యాన్స్ మాస్టర్ నేను మాస్టర్ని పిలుస్తాను ఎందుకంటే మేము కలిసి చాలా సాంగ్స్ చేసాము తెలుగు తమిళ్ చాలా చేసాం కొరియోగ్రాఫర్గా నేను ఒక ఆర్టిస్ట్గా చేశాను అప్పటి నుంచి దగ్గర 4 ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నన్ను మాస్టర్ గుర్తుపెట్టుకొని తమ్ముడు చేద్దాం తమ్ముడు నువ్వు నేను కలిసి సినిమా చేద్దామని అన్నారు ఆ 4 ఇయర్ జర్నీలోని గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చిన ఈ అవకాశం తప్పకుండా థ్యాంక్ యూ మాస్టర్ చాలా థ్యాంక్స్ నా మీద ఉన్న ఆ అవకాశం ఆ నమ్మకాన్ని కంపల్సరీ నేను నిజం చేస్తాను ప్లస్ ఈ సినిమా హిట్ అవ్వాలి మా ప్రొడ్యూసర్స్ గారికి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఆర్ఆర్ క్రియేషన్స్ అండ్ బీఎస్ఆర్కే క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 ఆల్రెడీ ప్రొడక్షన్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది దాంట్లో నేను యాక్ట్ చేశాను అండ్ ప్రొడక్షన్ నెంబర్ 2 ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై పాలిక్ సార్ డైరెక్టర్ సార్ రమేష్ సార్ సుధాకర్ సార్ జోనర్ వచ్చేసి పీరియాడికల్ ఫిలిం 1960s to 1980s జరిగిన తెలంగాణలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ని చూపిస్తున్నారు మూవీలో అండ్ ఈ మూవీ కోసం 6 మంత్స్ నుండి గ్రౌండ్ వర్క్ జరిగింది సో ఇప్పుడైతే 1 మంత్ నుండి మేము ఎంత చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అండ్ దసరాకి ప్రోమో చూసేస్తారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ మీడియా ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పాలిక్ గారికి ప్రొడ్యూసర్ సుధాకర్ గారు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం
సో ఈ ఒక ప్రాజెక్ట్ని మీ అందరి సహకారం మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సాయంత్రం మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు, ఈ కార్యక్రమం చూడడానికి, ప్రజలకు తెలియజేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా గురించి అయితే మీకు ఇప్పటివరకు తెలిసిందే, ఇట్స్ అ పీరియాడికల్ మూవీ. సో ట్రూ ఈవెంట్స్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మేము దాదాపు 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నాము. మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 1.5 నెలలు అవుతుంది. సో వెరీ సూన్ మనం ఈ సినిమా పిక్చర్ని అండ్ ఒక ప్రోమోని, ఒక జనరల్ ఫిగర్ని మనకు క్లియర్గా అర్థం చేయడానికి ఒక ప్రోమో కూడా రిలీజ్ అవుతుంది. సో వెరీ సూన్ యూ విల్ బీ ఏబుల్ టు సీ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ప్రెసిడెంట్ మీడియా, ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ గురువు గారు పాలిక్ సార్ డైరెక్షన్లో అది 2వ సినిమా అండి. ఇంతకుముందు రౌద్ర రూపాయ నమః మూవీలో నేను మంచి మెయిన్ లీడ్ ఇచ్చారు నాకు సారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ 2 మూవీలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నిజంగా మా ప్రొడ్యూసర్ రావుల రమేష్ గారికి అండ్ మా సార్ సుధాకర్ సార్కి అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీ 1940 పిరియాడికల్ సబ్జెక్ట్, సమ్ ట్రూ ఈవెంట్స్, ఒక ఊర్లో కొన్ని వాస్తవ సంఘటనలు జరిగినటువంటి సబ్జెక్ట్ ఇది. సో సెట్ చూశారు కదా ఎంత భారీ ఎత్తున ప్లాన్ చేశారో. సో మా మూవీ కూడా త్వరలో మూవీ సెట్లోకి వస్తున్నాం అండ్ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రొడక్షన్ నెంబర్ 1లో కూడా నేను క్యారెక్టర్ చేశాను సార్, మంచి అవకాశం ఇచ్చారు. అలా యాక్టింగ్ చూసి నాకు ప్రొడక్షన్ నెంబర్ 2లో కూడా మంచి ఒక లీడ్ రోల్ ఇచ్చారు. నా తరపు నుంచి నేను 100% ఇస్తానని థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ పాలిక్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారికి, ఆనంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ వచ్చేసి 1960 to 1980 మధ్యలో జరిగిన మూవీ అన్నమాట. ఇది తెలంగాణలో నిజంగా జరిగిన స్టోరీ, దాన్ని ఆధారంగా తీసుకుని సర్చ్ చేస్తున్నారు. అందులో మేము ఇంత మంచి ఆపర్చునిటీ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.